అయితే ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ అనేటువంటి విభజన అనేటువంటిది శాస్త్రీయపరంగా జరిగిందా అక్కడ ప్రజలు ఇప్పుడు పూర్తిగా స్టేబిలైజ్ అయ్యారని అనుకోవచ్చండి లద్దాఖ్కి ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే డిమాండ్ని లద్దాఖ్ ప్రజలు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చేశారు నెహ్రూ గారి ముందు లద్దాఖ్ ప్రజలందరూ వెళ్ళి ఒక అర్జీ పెట్టుకున్నారు మాకు కశ్మీర్తో సంబంధం లేదు మేము వేరే భూభాగం ఇది మాకు ఒక వేరే వ్యవస్థ చేయండి యూనియన్ టెరిటరీ చేయండి అని ఆ రోజున డిమాండ్ చేశారు అయినప్పటికీ అప్పుడుండే కారణాల కారణంగా లద్దాఖ్ని జమ్మూ కాశ్మీర్లో ఒక భాగంగా చేయడం జరిగింది గత డెబ్బై సంవత్సరాల్లో అనేక పర్యాయాలు లద్దాఖ్ ప్రజలు ఈ డిమాండ్ని తీసుకుని భారత ప్రభుత్వం దగ్గరికి వచ్చారు మాకు వేరే స్టేటస్ ఇవ్వండి అని చెప్పి బీజేపీ కూడా అనేక సందర్భాల్లో లద్దాఖ్కి స్పెషల్ యూటీ స్టేటస్ ఇస్తాము అనే విషయాన్ని పదే పదే చెప్తూ వచ్చింది కూడా ఫైనల్గా త్రీ సెవెంటీ రద్దు చేస్తున్న సమయంలో ఆ కమిట్మెంట్ను కూడా పూర్తి చేస్తూ జమ్మూ కాశ్మీర్ ఒక యూనియన్ టెరిటరీగా లద్దాఖిని ఒక సెపరేట్ యూనియన్ టెరిటరీగా ఏర్పాటు చేయడం జరిగింది నేను చెప్పినట్టుగా లద్దాఖ్ యూనియన్ టెరిటరీ యొక్క డిమాండ్ లద్దాఖ్ ప్రజల నుంచి వచ్చింది కాబట్టి ఆ ప్రజలు సంతోషంగా ఉన్నారు వారి కొన్ని కోరికల కారణంగా ఈరోజు డిమాండ్స్ చేస్తున్నారు అది ప్రజాస్వామ్యంలో సహజము అయితే జమ్మూ కాశ్మీర్ ఏదైతే మిగిలిన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఉన్నదో దానికి ప్రస్తుతము యూనియన్ టెరిటరీ స్టేటస్ ఉన్నది దానికి ఒక లెజిస్లేచర్ కూడా ఇచ్చే వ్యవస్థ ఉన్నది ఒక అసెంబ్లీ కూడా ఇచ్చే వ్యవస్థ ఉన్నది అయితే ఇది పెర్మనెంట్ వ్యవస్థనా అంటే కాదు హోమ్ మినిస్టర్ గారు కేంద్ర హోంశాఖ మంత్రి గారే పార్లమెంట్లో చెప్పారు అనుకూలమైన సమయం చూసి మళ్ళీ ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి పూర్తి రాష్ట్రపు హోదాని తిరిగి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కనుక ఇది ఒక ప్రస్తుతం ఒక తాత్కాలికమైనటువంటి అరేంజ్మెంట్ ఇది జమ్మూ కాశ్మీర్ తిరిగి పూర్తి రాష్ట్రాన్ని హోదాన్ని అనుకూలమైన పరిస్థితులు పొందుతుంది అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది భారతదేశంలో శిఖరాగ్రహం ఉన్నటువంటి ప్రాంతం అది ముఖ్యంగా ఒకవైపు పాకిస్తాన్ అనేటువంటి దేశము లేదా చైనా అనేటువంటి దేశాల సరిహద్దులతోటి ముడిపడి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ ట్రీట్మెంట్ ఈ రకమైనటువంటి చికిత్స తర్వాత లేదా ఈ రకమైన విధాన మార్పు తర్వాత పాకిస్తాన్ తోటి చైనా తోటి మనకు శత్రుత్వం మరింత పెరిగింది ఈ దూకుటది అనేటువంటి ఒక వాదం ఉందండి ఇది ఎంతవరకు కరెక్ట్ ఇవేమీ చేయనప్పుడు కూడా పాకిస్తాన్తో మనకు శత్రుత్వం ఉన్నది కార్గిల్ యుద్ధము మనం కాశ్మీర్లో ఏదో చేస్తూ వచ్చిందా అంతకుముందు కూడా మూడు సార్లు మన దేశం లోపల పాకిస్తాన్ యుద్ధాలు చేసినప్పుడు కానివ్వండి భారతదేశంలో కాశ్మీర్లోనే కాదు మొత్తం దేశం మొత్తంలో తీవ్రవాదాన్ని భయంకరంగా పెంచి పోయించినప్పుడు కానీ కశ్మీర్ని మనం ఎవరన్నా చేశామా కాబట్టి ఇవాళ కాశ్మీర్ని ఏదో చేశాము కాబట్టి పాకిస్తాన్కి కోపం వచ్చేస్తుంది అనడంలో దానికి ఏమీ ఔచిత్యం లేదు రెండవది కాశ్మీర్ భారతదేశం యొక్క అంతర్భాగం కాశ్మీర్లో ఎటువంటి వ్యవస్థ ఉండాలి అనేది మనము మన యొక్క దేశము మన మన యొక్క దేశం యొక్క అవసరాలు కాశ్మీర్ ప్రజల యొక్క హితము దృష్టిలో పెట్టి మనం చేస్తాం పాకిస్తాన్ ఏం చేస్తుంది పాకిస్తాన్ ఒప్పుకుంటుందో ఒప్పుకోదా అది మన ప్రశ్న కాదు కనుక ఆ దృష్టితో భారత ప్రభుత్వం ఆలోచించే ప్రశ్న లేదు అయితే దానివల్ల పరిస్థితులు ఏమన్నా మారాయా సరిహద్దుల్లో అంటే నిజానికి కాశ్మీర్లో ఈ పరిణామము ఆగస్ట్ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో జరిగినప్పటికీ దానికి ముందు నుంచే కశ్మీర్ విషయంలో అండ్ కశ్మీర్ సరిహద్దు విషయంలో భారత ప్రభుత్వము చాలా దృఢమైన వైఖరిని అవలంబిస్తూ వచ్చింది మోదీ గారి ప్రభుత్వము మీకు తెలుసు బాలాకోట్లోకి వెళ్ళి మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసి వచ్చింది మన ఆర్మీ ఉండే తీవ్రవాద స్థావరాలని నష్టపరిచి వచ్చింది కాబట్టి పాకిస్తాన్కి దేశపు సరిహద్దుల విషయంలో నువ్వు గనక ఆకతాయితనం ప్రదర్శిస్తే దానికి తగిన గుణపాఠం లభిస్తుంది అనే స్పష్టమైనటువంటి సందేశాన్ని భారత ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చి ఉన్నది దాని పరిణామం ఏమంటే కశ్మీర్లో ఇంత పెద్ద చర్య తీసుకున్న తర్వాత రాజకీయంగా కొన్ని కొన్ని స్టేట్మెంట్లు పాకిస్తాన్ నాయకులు ఇచ్చినప్పటికీ గత సంవత్సరము పాకిస్తాన్ ఆర్మీ మన దేశపు ఆర్మీతో ఒప్పందం చేసుకుని ఇక ముందు సరిహద్దులో ఎటువంటి కాల్పులు కానీ ఎటువంటి హింస కానీ జరగనివ్వకుండా మేము చూసుకుంటాము అని స్వయముగా మాటిచ్చింది అండ్ గత సంవత్సరం కాలముగా ఆ మాట కట్టుబడు కూడా ఉంది ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ కారణం ఏమంటే పాకిస్తాన్ కూడా తెలుసు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వము గతంలోలాగా మనం ఆకతాయితనం ప్రదర్శిస్తే సహించే ప్రభుత్వం కాదు మనకి తగిన గుణపాఠం చెప్పే ఉన్నది ఆ భయంతో ఇవాళ పాకిస్తాన్ కూడా తన హద్దులో ఉండే ప్రయత్నం చేస్తున్నది ఒక్కటే సమస్య ఇప్పటికీ అప్పటికీ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నది ఏమంటే సరిహద్దు అవతల నుంచి మన దేశంలోకి చొరబడి తీవ్రవాదాన్ని పోషించేటువంటి శక్తులు ఇప్పటికి కూడా పాకిస్తాన్లో ఇంకా సక్రియంగా ఉన్నాయి